నీలే ఆ దేవుడు నాకు ఈ అవకాశం అన్నా కల్పించాడు అత్తయ్య గారి కోసమైనా నన్ను ఇంట్లోకి వచ్చేలా చేశారు కావ్య అయితే అంటూ ఉంటుంది అవునమ్మా ఆ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ కూడా అన్యాయం చేయడు అందుకనే నువ్వు ఇంటికి వచ్చే ఏర్పాట్లు చేశాడు ఖచ్చితంగా నువ్వు రాజు కూడా ఒకటవుతారని నాకు అనిపిస్తుంది అంటూ ఇక ఇంద్రాణి అయితే చెప్పి చాలా సంతోషంగా అయితే వెళ్ళిపోతుంది ఇక కావ్య అయితే వంట చేస్తూ ఉంటుంది వంట చేస్తూ ఉండగా అటు రాజు అయితే వస్తాడు ఏంటి వంట పనిలోకి అప్పుడే దిగిపోయావా అంటూ అయితే అనగానే మీరు నన్ను తీసుకువచ్చిందే ఇందుకు కదా అందరికీ వండి పెట్టడానికి మీ అమ్మగారిని చూసుకోవడానికి అంతే తప్ప మీ మనసులో చోటిచ్చి మీ భార్యగా అంగీకరించి అయితే తీసుకురాలేదు కదా నన్ను ఏ పనికి తీసుకువచ్చారో అదే చేస్తున్నాను అంటూ ఉంటుంది ఇక ఆ మాటకి రాజు అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే ఉండిపోతాడు ఇంతలో ఇక కావ్య అయితే ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవడంతో రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కళావతి ఏమైంది కళావతి నీకేం జరిగింది అంటూ ఇక రాజు అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో మళ్ళీ అయితే పిలవగానే ఇక డాక్టర్ అయితే చెకప్ చేసి తను ప్రెగ్నెంట్ అని చెప్పగానే ఇంట్లో అందరూ కూడా ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు ఇక రాజు కూడా తను తండ్రి కాబోతున్నానని తెలుసుకుని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు ఇక అపరినైతే ఎంతో సంతోషపడుతూ అయితే మాట్లాడేస్తుంది మీకు మీ కోడలు ప్రెగ్నెంట్ అని తెలియగానే ఎక్కడలేని ఆనందం వచ్చినట్టుందే అంటూ ఇక డాక్టర్ అయితే అడుగుతూ ఉండంగా అవును డాక్టర్ మరి నా కోడలు ప్రెగ్నెంట్ అని తెలిస్తే నాకెందుకు ఆనందం కలగదు అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు కదా ఇప్పుడు నా కొడుకు కన్నా నా కొడుక్కి పుట్టబోయే పిల్లలే నాకు ఇప్పుడు ఎక్కువగా అనిపిస్తున్నారు ఎప్పుడెప్పుడు వాళ్ళు వస్తారా ఎప్పుడు వాళ్ళతో ఆడుకుంటానని అనిపిస్తుంది అంటూ అపరినైతే అంటూ ఉంటుంది ఆ విధంగా నీకు కావ్య అయితే స్పృహలోకి వచ్చిన తర్వాత విషయాన్ని చెప్పి అపరిణ ఆనందపడుతూ ఉంటుంది ఇక కావ్య కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక కావ్య సంతోషంగా ఉండడం చూసిన రుద్రాని మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి వీళ్ళల్లో ఇంత ఆనందమా అలా జరగడానికి వీల్లేదే నేను ఖచ్చితంగా ఏదోటి చెయ్యవలసిందే కావ్యని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేలా చేయాలి లేకపోతే శాశ్వతంగా ఇంటికి వారసులు నివ్వకుండా చెయ్యాలి అంటూ ఇక అంటూ ఉండగానే ఇంతలో రాహుల్ అయితే వస్తాడు ఏంటి మమ్మీ ఆలోచిస్తున్నావు అంటూ అంటూ ఉండగా నేనా ఆ కావ్య ప్రెగ్నెంట్ అయింది కదా ఎలా పోగొట్టాలా అని చూస్తున్నాను అది గనక ఇంటికి వారసుని వారసునిస్తే మనమంతా అడుక్కు తినవలసింది ఈ ఇంటికి వేరే వారసులు ఎవ్వరూ కూడా ఉండకూడదు నువ్వు నేను తప్ప అంటూ ఇక రుద్రాణి అయితే అంటూ ఉంటుంది ఖచ్చితంగా మమ్మీ అది కూడా జరిగే రోజు వస్తుంది నువ్వు ఏదనుకుంటే అది సాధిస్తూ ఉంటావు కదా అంటూ రాహుల్ అయితే చెప్తూ ఉండంగానే ఏమోరా ఈ విషయంలో మాత్రం ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు అంటూ రుద్రాని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కావ్యనైతే హాస్పిటల్లో చెకప్ చేయించడానికి స్కానింగ్ ఇవన్నీ కూడా తీయాలి అనడంతో ఇక రాజ దగ్గరుండి కావ్యనైతే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు ఇదే నాకు మంచి అవకాశం నా చేతికి మట్టంటుకుండా పని ముగించుకోవాలి అంటూ ఇక వెనకాలే అని కూడా వెళ్తుంది ఇక కావ్యకైతే చెకప్ స్కానింగు అన్నీ తీయించి రాజు అయితే ఇక బయలుదేరుతాడు ఇంతలో నర్సుతో చెప్తూ ఉంటుంది రుద్రహిణి అయితే ట్యాబ్లెట్స్ అన్నీ మార్చేయాలి అని ఇక ఆ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఆ నర్స్ అయితే మార్చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇంతలో ఇక కాఫీకి అయితే ఫోన్ వస్తుంది అక్క నువ్వు తీసుకువెళ్ళిన ట్యాబ్లెట్స్ వాడద్దు అవి ఆ రుద్రహణి గారు మార్చేశారు నా కళ్ళతో నేను చూశాను అంటూ అప్పు అయితే చెప్తూ ఉంటుంది మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావి ఈసారి వాళ్ళ సంగతి చెప్తాను అంటూ కావ్య అయితే అంటూ ఉండంగానే ఇంతలో రాజుకి కూడా ఈ విషయం అయితే తెలిసిపోతుంది ఇక అపర్ణకి గుండె నొప్పి రావడానికి కారణం రుద్రాణి అని కావ్యకి కూడా ఆపద తలపెట్టాలని చూసిందని అన్ని నిజాలు అయితే రాజుకి తెలియడంతో రాజు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు నన్ను నా భార్యని ఇంత మోసం చేస్తారా మిమ్మల్ని ఎంతగా నమ్మాము నా భార్య ఏ తప్పు చెయ్యకపోయినా తనకి శిక్ష వేసేలా చేశారు తప్పు చేయని తనకి శిక్ష వేసినందుకు నేను కూడా శిక్ష అనుభవించవలసిందే కదా అంటూ రాజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక పోలీసులకైతే ఫోన్ చేసి రాహుల్ని అయితే అరెస్ట్ చేయిస్తాడు అత్తయ్య రాహుల్ని అరెస్ట్ చేయించాను ఇక ఈసారి ఎవరిని కూడా వదిలేదే లేదు రాహుల్ అన్ని విషయాల్లో తప్పులు చేసుకుంటూనే వచ్చాడు నావాడు ఈ కుటుంబ సభ్యుడు అన్న విశ్వాసంతో ఇన్ని రోజులు క్షమించగలిగాను కానీ ఏ తప్పు చెయ్యని నా భార్య మీద నిందలు వేసి ఇలా నెట్టేశారు తనని నా నోటితోనే వెళ్ళిపోమనేలా చేశారు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను మీరు ఈ రోజు నుంచి శాంతా ప్లేస్లో పని చేయవలసిందే అంటూ ఇక రాజు అయితే రుద్రానికి దిమ్మ తిరిగే శాఖే ఇస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అలాని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు